గడపలో అడుగు పెడుతూనే ఎండు చేపలు వేగుతున్న వాసన ముక్కు మూసుకుంటూ ప్రేమ బిగ్గరగా పిలిచాడు ప్రదీప్. ఆ వస్తున్నా అని వచ్చిన ప్రేమ అతని వైపు పొట్టుబడిన దొంగలా చూసి వంటింటివైపు పరుగులాంటి నడకతో వెళ్ళింది. కుర్చీలో చెతికిలబడి కూర్చున్నాడు ప్రదీప్. మంచినీళ్లు కావాలా అంటూ మళ్లీ వచ్చింది ప్రేమ అతని దగ్గరకు. కూరదించి మూతపెట్టొచ్చావా నవ్వుతూ అడిగాడు. అమ్మకి ప్రతిరోజు మా కూరలేందే అన్నం సహించదు, ఈవాళ వద్దు అంటున్నా చేపలు చేసింది. ప్రదీప్ మాట్లాడలేదు. ఇంట్లో రోజు మాంసం కూర ఉడుకుతుంది, తనకు మాత్రం వేరే కూర చేసి పెడుతున్నారు అని గ్రహించేసరికి తన గుడ్డి నమ్మకం ఒక్కసారి ఒమ్మైనందుకు నవ్వొచ్చింది. నెల రోజులుగా మాంసం కూర వండడం తను చూడలేదు కనుక ఆ కూరలు వాళ్లు తినరేమో అనుకున్నాడు. మౌనంగా కూర్చున్న అతని దృక్పథంలో ఎన్నో దృశ్యాలు కదిలాయి. మాంసం కూర గిన్నె పొయ్యి మీద పెట్టి దానిమీద తన కూర, కుక్కర్లైతే వరుస గిన్నెల్లో వాళ్ల కూర, ఆవిరి మీద తన వంకాయ కూర ఉడుకుతుంది. ఒకే గరిట రెండు కూరల్లో కలుపుతున్నట్లు అతనికి ఎంతో యావగిం పైంది, కడుపులో తిప్పుతున్నట్లయింది. చివాన లేచి వస్తాను అని వీధిలోకి వెళ్ళిపోయాడు. ఆయన అసలు మాంసం ముట్టరు, చేపలంటే అసహించుకుంటారు మరీను. ఎందుకు చేసావమ్మా ఆ కూర అని తల్లి మీద విసుక్కుంది ప్రేమ. ఆ మరీ బాగుందమ్మాయి, ఎన్నాళ్ళని మానేగలం? తనను తినమన్నావా ఏమన్నానా? అయినా మనం మాంసం తినేవాళ్ళమని ఎరగడు, సరిపెట్టుకోలేనివాడు నిన్నెలా పెళ్లి చేసుకున్నాడు? ఇలా సాగిపోయింది మరియమ్మ ధోరణి. ఏంటోనమ్మా, ఆయన ఈ పూట డాక్టర్ గారింట్లో ఉండిపోతారని నువ్వు చేపలు వండుతానంటే పోనీలనుకున్నాను. ఆయనే సరిపెట్టుకోవాలనేముంది, మనం సరిపెట్టుకోకూడదు. పోలే, నువ్వు తొందరగా అన్నం తిను అంది ప్రేమ. అతని పూట వస్తాడో రాడో, నువ్వు కూడా భోజనానికి రా అని ఎంత చెప్పినా ప్రేమ రాకపోవడంతో మరియమ్మ అన్నం తిని నిద్రపోయింది. మరో గంట తర్వాత వచ్చాడు ప్రదీప్. చిన్నబోయిన ప్రేమ వదనం చూసి నవ్వుతూ, సిల్లి, పెద్దగా దాని గురించి ఆలోచించక ప్రేమ, అన్నం తిన్నావా అడిగాడు ప్రదీప్. రండి ఇద్దరం కలిసి తిందాం. నీ చెప్పానుగా ఉదయం డాక్టర్ గారింట్లో భోజనం చేస్తానని. నిజంగా డాక్టర్ గారింట్లో భోంచేశారా? నిజం? ప్రామిస్? చెయ్యి ముందుకు చాపింది. ఆమె చేతిలో చెయ్యేసి ఆ చేతిని పట్టి నొక్కి వదిలేస్తూ, ఒట్టు, అన్నం తిన్నాను అన్నాడు ప్రదీప్. ఆమె లేచి నిల్చుని 5 మినిట్స్ భోంచేసొస్తాను అని అతనికి చెప్పి వెళ్ళిపోయింది. ఈవాళ ఎలానో తప్పించుకున్నాడు. రేపెలా? ఏంటో తనకిక మీదట మరియమ్మ వంట తినాలంటే బెంగగా ఉంది. ఆమెను చూస్తుంటే వంటిల్లు ఆమె చేసే వంట శుభ్రంగా ఉంటాయని తోచదు. ప్రేమ గదిలోకి తెచ్చి టేబుల్ మీద పెడుతుంది. ఆమె డ్యూటీకి తను ఆఫీస్కి వెళ్తుంటారు కాబట్టి ఇంచుమించుగా ప్రతిరోజు కలిసి భోంచేయడానికి వీలవదు. కలిసి తిన్న రోజుల్లో ఆమె కూడా తనతో పాటు శాకాహారమే తీసుకుంటుంది. వాళ్లు శాకాహారమే తింటున్నారని భ్రమలో ఉన్న తను మరియమ్మ శుచి శుభ్రతలు అంతగా పట్టించుకోవడం లేదు. కానీ ఇటుపైన ఆమె చేతి వంట తినలేడు. రేపటినుంచి ఇంటి భోజనం తప్పించుకోవడమెలా అనే మార్గాన్వేషణలో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని మంచం మీద ఒత్తిగిల్లి పడుకున్న ప్రదీప్ పక్కలోకొచ్చి కూర్చుంది ప్రేమ. ఏంటండి అలా డల్గా అయిపోయారు అంటూ. చచ్చా డల్గా లేనే, అయితే కొద్దిగా తలనొప్పిగా ఉందంతే అన్నాడు వెళ్ళకిల్లా పడుకుని ఆమె వైపు చూసి నవ్వుతూ. డాక్టర్ గారి కబుర్లేమిటి? ఏమీ చెప్పారు కాదు. ఆమె మాట్లాడుతుంటే కమ్మని యాలకులతో కూడిన తాంబూలం వాసన వస్తోంది. ఆమె పెదవులు ఎర్రగా పండాయి. కూర వాసన వస్తుందనా కిళ్ళి బిగించావు అన్నాడు ప్రదీప్ కొంటిగా. గలగలానవి, నేనేం తినలేదులేండి కూర అంది ప్రేమ. ఎందుకు తినలేదు? కూర తిన్నానని నన్ను అసహించుకుంటారేమో అని. అయినా మేం మాంసాహారులమని తెలిసే చేసుకున్నారుగా. ఇప్పుడు నిన్ను నేను ఏమన్నానని? ఆహా, ఏమీ అనలేదు. డాక్టర్ గారు ఏమంటారు? ఏమంటారు? మనల్ని వచ్చి వారింట్లో ఉండమంటారు. అయ్య బాబోయ్, వారింట్లో మన కాపురమా? ఏం, వారంటే అంత భయమా? వారి హాస్పిటల్లో పనిచేస్తున్నావు కదా. నవ్వాడు. ఆ దయానందని చూస్తే నాకు చాలా భయమండి. ఎప్పుడన్నా అతనికి నేను కనిపించడం తటస్థిస్తే మింగేసేలా చూస్తాడు. నేనంటే కసి పెంచుకున్నవాళ్లా కనిపిస్తాడు. నువ్వంటే అతనికి కసిందుకుంటుంది ప్రేమ. నువ్వతని ఏం చేశావు? అతని వికిలి చేష్టలు సహించలేదు. పైగా వారి నాన్నగారి చేత వార్నింగ్ ఇప్పించాను. పోన్లే, నేను అంగీకరించలేదు. ఆయనకు నా మీదుండే వాత్సల్యం, ప్రేమ అటువంటివి. అందుకే వారింట్లో కాపురం పెట్టమని కోరాడు పాపం. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? హాస్పిటల్కి అసలు రావడం లేదు ఈ మధ్య. శారీరక ఆరోగ్యం కన్నా మానసిక ఆరోగ్యం బాగునట్లేదు. దిగులు పడిపోతున్నారు, ఏదో నైరాస్యం పెంచుకుంటున్నారు. ఎందుకంటారు? పెద్ద కొడుకు అమెరికాలో ఉండిపోయాడు, ఉమ్మ కూడా అమెరికా వెళ్ళిపోతుందట. దయానంద్ ఈ రకంగా తయారయ్యాడు. ఏం చేస్తాం? నేనున్నాను మీకని ధైర్యం చెప్పాను. సాయంత్రం ఏదైనా పిక్చర్కు పోదామా? ఓకే, నీ ఇష్టం. నేను తీసుకువెళతాను.
నవ్వి, ఎంత డబ్బు పోగేశావేమిటి? ఏం, వడ్డీకి తీసుకుంటారా? ఎంత వడ్డీ కావాలి? 105. ఎంత సమ్మాయికి? ప్రేమ, ఉద్యోగం రిజైన్ చేసేయకూడదు, నాకు వచ్చేది మన ముగ్గురికి సరిపోతుంది. సరిపోవడానికి ఏముంది లండి, అయినా ఉద్యోగం మానేయడం ఎందుకు? నేను ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేదా? ఆహా, అదేం లేదు, ఇంకా నీకు ఉద్యోగం అనవసరమని. ప్రేమ మాట్లాడలేదు. సరదాగా ప్రారంభమైన సంభాషణ సీరియస్గా మారడంతో ఆమె ఆలోచనలో పడింది. ఈరోజు మాట మాత్రంగా అన్న అతని అభిప్రాయం తన ఉద్యోగం మానేయాలనే. ఇంకొన్ని రోజులు పోయాక నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెబుతాడు. తనని పోషించడం అతని విధి, కానీ తల్లిని పోషించడం అతనికి కష్టంగానే తోచొచ్చు అనుకున్న ప్రేమ, మా అమ్మ బ్రతుకున్నంతకాలం నేను ఉద్యోగం చేస్తానండి అంది. ఏం, ఆమె నా సంపాదన తినకూడదా? చివాళ్ళ తలెత్తి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు ప్రదీప్. తినకూడదని కాదు, మరేం అనుకోకండి, తన బిడ్డ సంపాదన తినడానికి సంకోచం ఉండదు. అల్లుడి సంపాదన అనగానే ఆమె అభిమాన పడచ్చు. ఏమీ అనలేదనుకోండి. ఈసారి ప్రదీప్ ఆలోచనలో పడ్డాడు. మరియమ్మ వంట ఇక తప్పించుకునే మార్గమెలాగా అని. ఉద్యోగం మానేసినా ప్రేమ వంట చేస్తుందని గ్యారంటీ ఏమిటి? మాంసం వండడం మానేస్తుందనేమిటి? ముందే విసిరింది అస్త్రం. మేము మాంసాహారులమని తెలిసే పెళ్లి చేసుకున్నారు కదా అని తన నోరు ముయించింది. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడిగింది ప్రేమ అతని ఆలోచన చెరిపేస్తూ. ఏమాలోచిస్తున్నాను? ఏం లేదే పాపం, మా డాడీ గురించే. మనస్సు అదొలా ఉంది. సరే, నిద్రొస్తోంది, కాసేపు పడుకుంటాను అన్నాడు ప్రదీప్. సాయంత్రం పిక్చర్కి పోదామంటారా అంది లేచి నిల్చుంటూ ప్రేమ. ఓకే అన్నానుగా, అట్నుంచి అలా హోటల్కి పోయి సరదాగా భోంచేసొద్దాం. మీ అమ్మను మన కోసం వంట చేయొద్దను అంగీకరించింది ప్రేమ. అతను గోడవైపు తిరిగి పడుకుని కనులు మూసుకున్నాడు. ఆమె మరొక మంచం వాల్చుకుని దిండు తలకింద పెట్టుకుని పడుకుంది. పడుకున్నారన్న మాటే కాని ఇద్దరికీ నిద్రపట్టలేదు. ఎంత నచ్చ చెప్పినా ఇంట్లో భోజనం చేయలేనని మనసు ఎదురు తిరుగుతోంది ప్రదీప్కి. తాను ఎవరి బిడ్డో, వారి ఆచార వ్యవహారాలు ఎటువంటివో తాను ఎరుగడు కాని చంద్రశేఖరం గారింట్లో మడి, ఆచారం, శుచి, శుభ్రతలు తనకు వంటబట్టాయి. రోజూ దేవతార్చన కూడా జరుగుతుండేదట వారింట్లో. ఇప్పటికీ వంట మడిగానే చేస్తుంది వంటామె. ఆ వాతావరణంలో పెరిగాడు తాను. ఇప్పుడిప్పుడే వారింట్లో కూడా ఆచారం, మడి అనేవి సళ్ళిపోయాయి. పద్మావతి గారు పోయాక పైమెట్టు మీద నుంచి కింద మెట్టు మీదకి దూకినట్లుగా తను సాహసించాడు పెళ్లి విషయంలో. ఇది ప్రదీప్ ఆలోచన. ఇవాళ తననెందుకు ఉద్యోగం మానేయమన్నాడు ప్రదీప్. ఒకవేళ తాను డాక్టర్ శరత్ క్లోజ్గా తిరగడం అందరిలానే ప్రదీప్ కూడా అనుమానిస్తున్నాడా? ప్రేమ గుండెల్లో అలజడి. ఉదయం 7 గంటలు దాటింది. ప్రదీప్కు మెలకు వచ్చేసరికి ఇంకో గంటలో ఆఫీసుకు వెళ్లాలి అనుకుంటూ గబగబా నోట్లో బ్రష్ పెట్టుకుని బోత్రం వైపు నడిచి తలుపు దగ్గర టక్కున ఆగి గిరుక్కున వెనక్కి తిరిగాడు. నీచువాసన నాసికాపుటాల్ని తాకింది. అతనక్కడ చూసిన దృశ్యం మాంసం కడుగుతోంది మరియమ్మ. అతను అప్పుడప్పుడు బజార్లో చూస్తూనే ఉంటాడు. అయితే ఆ రోజంతా అతని కళ్ల ముందు అదే దృశ్యం మెదిలి అన్నం సహించదు. గుమ్మ ముందు కాలువ దగ్గర మొహం కడుకుని ప్రేమ తెచ్చిన కాఫీ తాగుతూ, ప్రేమ, నువ్వు మీ అమ్మ కావాలని ఇలా చేస్తున్నారు కదూ, ఆమెకు నేను మతం పుచ్చుకోలేదని కోపముందిలే, నాకు తెలుసు అన్నాడు. అమ్మ నేనునా, ఏం చేశాం? అయోమయంగా అతని వైపు చూస్తూ అడిగింది ప్రేమ. నేను అసహించుకునే వంటలు నాకు తెలిసిలా వండడం. ప్రేమ ముఖం కొద్దిగా కందింది, రోషం కూడా వచ్చింది. నిన్నటి సంఘటన గుర్తుకొచ్చింది. మిమ్మల్ని తినమని బలవంతం పెట్టడం లేదు, మేం మాడడం కష్టం, మానలేం కూడా. మీరు చూసి చూడనట్లుండం మర్యాద అంది. ఈసారి అతని ముఖం కందింది. గబగబా బట్టలు వేసుకుని చెప్పులు తొడుక్కున్నాడు. స్నానం చేయరా అడిగింది ప్రేమ. అతను మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఆఫీస్కు వెళ్ళాక ఆ కూర పని చేసుకోరాదు అని తల్లితో పోట్లాడింది ప్రేమ. కావాలంటే అతని కోసం తను మాంసం తినడం మానేయగలదు, కానీ అతను అలా యావగించుకుని ఒత్తిడి చేస్తే ఎదురు తిరగాలనిపిస్తోంది. ఆ రోజు అతనికి క్యారియర్ తీసుకువెళ్లడానికి ప్యూన్ రాలేదు. ప్రేమకు అన్నం సహించలేదు. డ్యూటీలో ఉన్నప్పుడు పరధ్యాసగా ఉన్న ప్రేమను ఎన్నోసార్లు కవ్వించాడు డాక్టర్ శరత్. ఇవాళ మూడు బాగున్నట్లేదు, దేని గురించి ఆలోచిస్తున్నారు అని ఇంకా చనువు తీసుకుని ప్రదీప్ గారితో పోట్లాడారా అనిను. అన్నింటికీ నవ్వేసి ఒంట్లో బాగలేదు అని సమాధానం చెప్పింది. ఆమె చెయ్యి పట్టి పల్స్ చూస్తూ, అయితే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నాడతను. పర్వాలేదు అనేసిందామె. ఆ రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చాడు ప్రదీప్. తలుపు మరియమ్మ తీసింది. గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటూ గోడవైపు తిరిగి మంచం మీద పడుకున్న ప్రేమవైపు చూశాడు. ఆమె ఎప్పుడూ రాత్రి తాను వచ్చే వరకు మెలకుగానే ఉండేది.
ఇవాళ నిద్రపోతోందా, నిద్ర నటిస్తుందా అనే అనుమానం వచ్చిన ప్రదీప్ ప్రేమ పిలిచాడు. ఉదయం ఆఫీసుకు వెళ్లాడే కాని అతని మనసేమీ బాగలేదు. అనవసరమైన ఈ కలతలకు తానే కారణమేమో అనిపించకపోలేదు. అయినా ఇంట్లో భోజనం చేయాలంటే వెగటనిపిస్తోంది. ప్రేమ పలకలేదు. ఆమె జబ్బపట్టి ఊపుతూ, సారీ ప్రేమ, కోపం వచ్చిందా అడిగాడు. ఆమె చెప్పును లేచి కూర్చుని నవ్వబోతూ, కోపం ఎందుకు, ఇంత ఆలస్యమైందేం అడిగింది. డాడీతో మాట్లాడుతూ కూర్చుండిపోయాను. భోంచేశారా? ఆ. ఎక్కడా? వారింట్లోనే. అబద్ధమాడాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. నువ్వు అన్నం తిన్నావా? తినాలనిపించడం లేదు. ఏం, ఎందుకని? ఏమో, ఆకలిగా లేదు అని పక్క మీద వాలిపోయింది. ఆమె పక్కలో కూర్చుని ఆమెపై వంగి ఆమె ముంగుర్లు సవరించి చెప్పున పెదవులతో స్పృశించబోయి ఆగి, కొంచెం పెరుగన్నమైనా తిన్రా అన్నాడు ప్రదీప్. ఆకలిగా లేదన్నానుగా. ఉత్తప్పుడైతే నమ్మేవాణ్ణే, కానీ ఈరోజు కొంచెం ఘాటుగా మాట్లాడుకుని బాధపడ్డాంగా. దాని గురించే నువ్వు అన్నం మానవన్నా కనిపిస్తోంది. మరి వాదించడం ఇష్టం లేనిదానిలా లేచి భోజనానికి వెళ్ళింది ప్రేమ. ఆమొచ్చాక, చూడు జేబులో డబ్బుంది, తీసి పెట్టులో పెట్టు అన్నాడు ప్రదీప్. డబ్బా? అంది ప్రేమ. అవును, ఈరోజు జీతం వచ్చింది. కవరుంది చూడు ప్యాంటు జేబులో. నాకెందుకులేండి, మీరెప్పుడు ఎక్కడ దాచుకుంటారో అక్కడే దాచండి. అవును, నా డబ్బు నీకు అక్కర్లేదని తెలుసు, కానీ నేను ఎవరికిస్తాను? నా డబ్బు ఎవరికి కావాలి? ఇది వరకంతా ఏం చేసేవారు? డాక్టర్ గారింట్లో ఇచ్చేసేవాణ్ణి. నా చిల్లర ఖర్చులకు ఆయనే ఓ 50 ఇచ్చేవారు. ఒక్కోసారి మళ్ళీ అంతా ఇచ్చేసేవారు. బ్యాంకులో వేసేవాణ్ణి. బ్యాంకులో వేసుకోండి అంది ప్రేమ. సరే, ఇటుపైన అలానే. ఈ నెలంతా నువ్వు అన్నం పెట్టావు కదూ, దానికన్నా తీసుకో. నా డబ్బు మీరు తినకూడదా? నాకు మాత్రం ఎవరున్నారు? అమ్మే కదా ఉంది. నా దురదృష్టమేమిటో, ఆమంటే మీకు గిట్టడం లేదు ప్రేమ అన్నాడు వారింపుగా. అవును, ఆమె పాతకాలపు మనిషి, యాసగా మాట్లాడుతుంది. ఆమెను చూస్తే మీకు అసహ్యం. మరి మాట్లాడుకో ప్లీజ్, ఆమె వింటే బాగుండదు. ప్రేమ వేరే మంచం వాల్చుకుంటే ఆమె చేయి పట్టి తన మంచం మీదకి లాక్కుంటూ, వద్దు ప్రేమ, మన మధ్య అభిప్రాయ భేదాలు రానికూడదు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అన్నాడు ప్రదీప్. అతని ఒడిలో వాలిపోయి వెక్కివెక్కి ఏడ్చింది ప్రేమ. చిచ్చి, ఇదేమిటి? చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించేదనవు చిన్నమ్మాయిలా అన్నాడు ప్రదీప్ ఆమెను దగ్గరకు తీసుకుని బుజ్జగింపుగా. అతన్ని వాటేసుకుని రుద్ధస్వరంతో, ఎవరేమి ఇచ్చికాలు నా మీద చెప్పినా నమ్మకండి. నేను మిమ్మల్ని ప్రేమించాను, మీ ఒక్కరికే మనసిచ్చాను, మిమ్మల్ని ఆరాధించి ప్రేమిస్తున్నాను. నా హృదయంలో మీకున్న స్థానం ఇంకెవరికి లేదు, నన్ను నమ్మండి. అదేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అన్నాడు ప్రదీప్. మీకేదో అనుమానం వచ్చింది, అందుకేగా ఉద్యోగం మానేయమన్నారు. చిచ్చి, నిన్ను అనుమానించడమా? అంత అవ్వేకుండా ప్రేమ. లేకపోతే ఏంటండి, నిన్నటి నుండి సడన్గా మారిపోయారు. సూటిగా మీ మనసులోని మాట అడగలేక చేపల కొంపని, మాంసం వంటని, ఏవేవో సోకులతో చిరాక్పడి ఇంట్లో భోంచేయడం మానేశారు. ఇవాళ కొత్తగా తింటున్నామా? ప్రతిరోజూ తింటున్నాం. పోన్లే, ఏదో అయిపోయింది, మరిచిపో. ఆమె మౌనంగా అతని హృదయం మీద తల అంచింది. ఆమె తల నిమురుతూ ఆలోచనలో పడ్డాడు ప్రదీప్. మరోసారి డబ్బు ప్రేమకివ్వబోయాడు ప్రదీప్. ఆమె వద్దని ఖచ్చితంగా చెప్పేసింది. అతనికేమీ మాట్లాడలేదు, మౌనంగా డ్యూటీకి వెళ్ళిపోయాడు. అందరూ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాడని, వైద్యం కోసం హాస్పిటల్లో ఉండే సిస్టర్ని ప్రేమించాడని, ఏదో వేళ్ళో పెళ్లి చేసుకున్నాడు గాని ఎన్నాళ్ళీ ప్రేమలు నిలుస్తాయని అనేక విధాలుగా లోకులు గుసగుసలాడినా పట్టించుకోలేదు తను. వాళ్లందరి నోళ్లు మూయించేలా తాము దాంపత్య జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. కాని ప్రేమకు తానంటే ఎంత నిర్లక్ష్యం! కొద్ది రోజుల కోపరంతో మోజు తీరిపోయినట్టు మాట్లాడుతోంది. తానామెను వివాహం చేసుకోవడంలో తొందరపడ్డా? అతని మనసంతా ఖరాబుగా ఉంది. డ్యూటీ అయిపోయిన తర్వాత నేరుగా చంద్రశేఖరం గారింటికి వెళ్లాడు రోజులానే. ప్రదీప్ను చూస్తూనే ఆయన సంతోషంగా, ఉమా అమెరికా వెళ్లం లేదు చిన్న, అల్లుడే వెళ్లారట, రేపు మన ఇంటికొస్తోంది అన్నారు. చాలా సంతోషమండి అని అతని ఎదురు బల్ల మీద కూర్చున్నాడు ప్రదీప్. అతనికి నిజంగా సంతోషంగా ఉంది ఈ పరిస్థితుల్లో ఉమ తండ్రి దగ్గరకు రావడం. నువ్వే వస్తున్నావు, ప్రేమను తీసుకురావడం లేదు, ఆ అమ్మాయి కులాసానా? ప్రదీప్ను చూసినప్పుడల్లా ముందో వెనకో వేస్తూనే ఉంటారు ఆయన ఈ ప్రశ్న. తనకు డ్యూటీ కదా, ఎలా వస్తుంది? ఇక ఉద్యోగం మానేయమను, హాస్పిటల్ వ్యవహారం ఇంచుమించుగా సెటిల్ అయిపోయినట్లే, శరత్ తీసుకుంటున్నాడు. ఆమిష్టం చెప్పాను, కాదంది కానియండి. 5 నిమిషాలు మౌనంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు చంద్రశేఖరం. తర్వాత, హాస్పిటల్ విషయం, నా ఆరోగ్యం సంగతి అన్నీ సుధాకర్కు, అల్లుడు కూడా రాశాను. సుధాకర్ మీకెలా ఇష్టమైతే అలా చేయండి,
మీ పెంపుడు కొడుకున్నాడు కదా, వాడెంతో అభిమానంగా మిమ్మల్ని చూడగలడు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని రాశాడు. అల్లుడు ఉమని నా దగ్గర కొద్ది రోజులు ఉండమని పంపిస్తున్నాడు, సంతోషించాల్సిన విషయాలే కదూ అన్నారు. నిజమే సార్, అయినా నా అవసరం ఏమున్నా కబురు చేయండి, తప్పకుండా వస్తాను, మీరిల్లు కదలద్దు అన్నాడు ప్రదీప్. థ్యాంక్స్, అలాగే కాని. ఇంతలో పనివాడు కాఫీ తేవడంతో సంభాషణ ఆగిపోయింది. మౌనంగా ఇద్దరూ కాఫీ తాగి కప్పులు ముందున్న బలమీదుంచారు. చంద్రశేఖరం గారి ముఖంలోకి చూస్తూ కాని అని ఆగిపోయారు. ఏంటి సార్ అడిగాడు ప్రదీప్. ఏం లేదు, మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం పెట్టుకున్నానని అనుకోకు, నీకు తండ్రిలాంటి వాణ్ణి, నీ బాధ్యత నాకుందని అనుకునేవాణ్ణి కనుక అడగాల్సొస్తోంది. మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుందా? సూటిగా వంచున్న ప్రదీప్ ముఖంలోకి చూస్తూ అడిగారు చంద్రశేఖరం. నీకెందుకు అనుమానం వచ్చింది సార్? ఎదురు ప్రశ్న వేశాడు ప్రదీప్ సిగ్గుపడుతూ. అతని స్వవిషయాలు అందున తమ దాంపత్య జీవితం గురించి ఎవరికి ఏమీ తెలియకూడదు. భార్యాభర్తలన్న తర్వాత ఏవో చిలిపి తగువులు, అభిప్రాయ భేదాలు రాకమానవు. ఇంతలో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వకూడదు, ఇది అతని అభిప్రాయం. ఆహా, ఏం లేదులే, శరత్ ఏదో చెప్పబోతేను? ఏం చెప్పబోయాడు? చివాలన తలెత్తడిగాడు ప్రదీప్. నీ భార్య అతంతో నువ్వు సరిగ్గా ఇంటికి రావడం లేదని, ఏదో మంచివాడనుకుని పెళ్లి చేసుకుని మోసపోయినని చెప్పి ఏడ్చిందట. నాతో నిన్ను మందలించమని చెప్పాడు. ఆడవాళ్లేదో తొందరపడి మాట విసురుతుంటారు, సర్దుకుపో. చంద్రశేఖరం గారి హితవు. ప్రదీప్ ముఖం ఎర్రబడింది. తనకింట్లో భోజనం చేయాలంటే అసహ్యమేస్తోంది ఈ మధ్య. తప్పించుకుని హోటల్లో తినేస్తున్నాడు. ఈ మాత్రం దానికింత రవసా? అతంతో చెప్పుకుని ఏడవాలా? ప్రేమ మీద సహించలేని కోపం వస్తోంది. శరత్ నాకు చెప్పాడని, నేను నీకు చెప్పానని ఆ అమ్మాయి మీద ఎగిరి పడకు, ఇంటికి వెళ్ళి వెంటనే అని నవ్వి, కానీ ఇతరులకు మీ స్వవిషయాలు ఆమె చెప్పుకునే అవకాశం రానివ్వకు అన్నారు మళ్లీ చంద్రశేఖరం. మరికాస్త ఒంగింది ప్రదీప్ తల. ఇతరులకు మీ స్వవిషయం ఆమె చెప్పుకునే అవకాశం రానివ్వకు ఆయన హెచ్చరిక. తాను ఇంటికి భోజనానికి వెళ్లకపోయినంత మాత్రాన ఏదో కొంపలంటుకు పోయినట్లు, ఆమెకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు ఇతరులతో చెప్పుకుని ఏడవలసిన అవసరం కనిపించడం లేదు. ఎలాగైనా ఆమె చేత ఉద్యోగం మానిపించేయాలి అనే నిశ్చయానికి క్షణంలో వచ్చాడు ప్రదీప్. బ్యాంకు పనులున్నాయి, 4-5 రోజులై చెబుతున్నా దయనంద వినిపించుకోవడం లేదు, 2 రోజులు సెలవు తీసుకుని నువ్వు చేయగలవా చిన్నా? మాట మార్చారు చంద్రశేఖరం గారు. అలానే సార్, రేపు కాక ఆ తర్వాత అంటే 5వ తేదీ నుండి ఎన్ని రోజులు లీవ్ తీసుకోమంటారు? ఎందుకన్నా మంచిది, 4 రోజులు తీసుకో, సెట్లు కావలసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. అలాగే మరి, నేను వెళతాను, లేచి నుంచున్నాడు ప్రదీప్. ఆ వెళ్ళిరా అన్నట్లు అమ్మాయి ఒక్కతే వస్తోంది, స్టేషన్కెళ్ళి రిసీవ్ చేసుకోవు. తీసుకొస్తాను సార్ అని ట్రైన్ వివరాలు కనుక్కుని వెళ్లాడు ప్రదీప్. భోజనం చేసొచ్చారా? ప్రదీప్ బట్టలు మార్చుకుంటుంటే అడిగింది ప్రేమ. ఆ పొడిగా జవాబిచ్చి బాత్రూం వైపు నడిచాడు. విసురుగా వంటగదిలోకి వెళ్ళింది ప్రేమ. ప్రదీప్ ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని ప్రేమ భోంచేస్తున్న గదిలోకొచ్చి మంచినీళ్ళు తాగి పడక గదిలోకి వెళ్లాడు. 10 నిమిషాలు గడిచిన తర్వాత ప్రదీప్ మంచం ఎదర కుర్చీలో కూర్చుంటూ, అసలెందుకు మీ ఉద్దేశం ఏమిటి అడిగింది ప్రేమ. దేనిమీద? ఒత్తిగిల్లి ఆమె వైపు చూసి పేదాల మీదకి నవ్వు తెచ్చుకుంటూ అడిగాడు ప్రదీప్. మీరు ఇంటికి భోజనానికి సరిగ్గా రావడం మానేసి ఎన్ని రోజులైందని అంటారు? క్షమించు, నాకేంటో ఇంటి భోజనం వెగటుగా ఉంటోంది. అన్నం తింటుంటే చేపలు మాంసం గుర్తుకొస్తున్నాయి, కడుపు నిండడం లేదు. తినేవారిని చిన్నచూపు చూస్తున్నానని అనుకోవద్దు, అది అలవాటును బట్టి ఉంటుంది. నాకు గుడ్లు చేపలు తినడం డాక్టర్ గారు అలవాటు చేసుంటే ఇష్టంగా ఇంటి భోజనమే చేసేవాణ్ణి. ఈ మాత్రం దానికి నువ్వు మొత్తుకుని ఏడవలసిన పనిలేదు అన్నాడు నెమ్మదిగా. ఐసి, అది కారణమన్నమాట. ఇంకొకటి, మీరు చెప్పలేకపోయినా నేను చెబుతున్నాను, మీకు అసహ్యమైనవి నా పెదవులు. నువ్వు ఏవేవో ఊహించుకుంటావు. అంతేలేండి, మరి జీవితంలో ఇంట్లో భోంచేరన్నమాట. నువ్వంత సీరియస్గా తీసుకుని బాధపడాల్సింది ఏమీ లేదు ప్రేమ. జీవితంలో చేయనని ఎలా అనగలను? అయినా నువ్వెందుకో మారిపోతున్నావు, ఆ ఉద్యోగం మానే. నేనేం మారిపోవడం లేదు ఉద్యోగం చేస్తూ. మీరే మారిపోతూ నన్ను మారామని అంటారు, ఉద్యోగం మానేయాలని నేనెప్పుడు అనుకోవడం లేదు. నా మాట మీద గౌరవం లేదన్నమాట, నేనంటే నిర్లక్ష్యం నీకు. మీరలా అనుకుంటే నేనేం చేయలేను. సరే, మన స్వవిషయాలు వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ బయటపెట్టకు. నా వల్ల నీకేమన్నా బాధ కలిగితే సూటిగా నువ్వెందుకీ పనిచేసావు అని అడిగే. ఇవాళ భోజనం గురించి అడిగినట్లు అంతేగాని అసహ్యంగా? ఆ అసహ్యంగా ఎవరితోనూ చెప్పుకుని ఏడవద్దని చెబుతున్నాను. అతనిలోని సహనం నశిస్తోంది. ఎవరితో చెప్పుకుని ఏడ్చాను? ప్రదీప్ మాట్లాడలేదు. పగలంతా డ్యూటీకి పోయి సాయంత్రం వస్తాను చిచ్చి. ఓ సరదా ఉండదు, పోడు ఉండదు,
నైట్ డ్యూటీ సిస్టర్ ఏడుస్తోంది, డ్యూటీలు మార్చుకుందామని. రేపటి నుంచి నైట్ డ్యూటీ చేస్తాను. ఇప్పుడో మాట్లాడలేదు ప్రదీప్. అరిచరిచి ఫూల్, అదే ఊరుకుంటుందని కదూ మీ ఉద్దేశం. ఎవరో ఒకరు మౌనం వహించాలి కదా, నేనే ఆ పని చేస్తే బాగుంటుంది. రెచ్చిపోయి హద్దులు మీరుతానేమో అని భయంగా ఉంది. నాకు చాలా కోపం వస్తోంది, ప్లీజ్ దయచేసి పడుకో. అటునుంచి ఇటు ఒత్తిగిలుతూ, ఇవాళ భోజనం, రేపటి నుంచి పడక, అన్ని ఊరి మీద జరిగిపోతాయి, మీకేం మగవారు అంది ప్రేమ రెండో మంచం వాల్చుకుంటూ. ఎంతో ప్రయత్నం మీద తనను తాను నిగ్రహించుకున్నాడు ప్రదీప్. ఆ రాత్రి ఎంతోసేపు గడిచే వరకు ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఉదయం లేచిన తర్వాత కూడా ఇద్దరూ రాత్రి జరిగిన ఘర్షణ మరిచిపోలేదు సరికదా విస్మరించలేదు. మొహం కడిగి కూర్చులో కూర్చున్న అతని ముందు కాఫీ గ్లాసు టక్కునుంచింది ప్రేమ. అతను చివాలను లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కాఫీ తీసుకోలేదు. తనకు కాఫీ ఇవ్వడానికి అంత చిరాక, గ్లాసు నేలకేసి కొడుతుందా? అతని ముఖం కోపంతో జీవరించింది. గబగబా బట్టలు మార్చుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. ఉద్యోగం మానేయాలట, పళ్ళు కొరికింది ప్రేమ. వెళుతున్న అతని వైపు ఉక్రోషంగా చూస్తూ, ఏంటి అమ్మాయి అడిగింది మరియమ్మ. అందరికీ పట్టిన దెయ్యం ఈయనికి పట్టినట్లుంది, నేను ఉద్యోగం మానేయాలట. దెయ్యమేమిటే? డాక్టర్ శరత్కు నాకు ఏదో అక్రమ సంబంధం ఉందని ఈ మధ్య కొందరు వాగుతున్నారులే, అది ఈయందాకా పాకుంటుంది. సూటిగా అలా అనలేక ఉద్యోగం మానేయమంటున్నారు. ఉద్యోగం మానేసి ఈయన సంపాదన తింటూ బ్రతికి ఇంకా అలసైపోతాను. ఈ ప్రేమ అంత అమాయకురాలేం కాదు. గబగబా రోషంగా కనులు ఎర్రవారి చెమ్మగిల్లగా వృద్ధస్వరంతో అంది ప్రేమ. అందుకోసం అలిగి భోజనానికి రావడం మానేస్తున్నాడా? మనింట్లో భోంచేయడానికి అసహ్యం వేస్తోందట. బొగ్గలు నొక్కుకుని ఆశ్చర్యంగా చూస్తూ, అలా అన్నాడా? అయితే కిరస్తానపు వాళ్ల పిల్లని ఎందుకు పెళ్ళాడాడు? ఇంకొన్నాళ్ళకి మోజు తీరాక నువ్వు అసహ్యమవుతావు కాబోలు అంది మరియమ్మ. తల్లి మాట పూర్తి కాకముందే స్తంభం దగ్గర కూర్చుని మోకాళ్లలో తలదూర్చి ఏడవడం మొదలుపెట్టింది ప్రేమ. మరియమ్మ ఏమనుకుందో, పోనీ మానేరాదు, ఇంత రవస దేనికి అంది. నీకు నాకు అన్నం బట్ట ఆయన సంపాదన మీద ఆధారపడి బ్రతకడమా, అలసైపోవు నీకు అన్న మాట ఆలోచనలో దించింది మరియమ్మను. అస్సలు ఆదరంగా తనతో మాట్లాడిని అల్లుడి సంపాదన మీద బ్రతకడమంటే ఆమె మనసు అంగీకరించడం లేదు. మీ గొడవలేమో తల్లి, చిలికి చిలికి గాలవనవుతుందేమో అని నా భయం అంది గొణుగుతున్నట్లుగా. ఏం కాదులే, నువ్వు నన్ను విసిగించుకో అంది ప్రేమ. అతగాడికి మన ఇంటి వంటలు సహించపోతే హోటల్లో తిన్నవు, ఇంతలో పోయిందేమిటి? భోజనం గురించి రవస చేయకు. ఏదో కట్టుకున్నావు, 800 జీతగాడు అందగాడు, ఎప్పటికీ బుద్ధిమంతుడు, మంచివాడని వింటున్నావు. ఏదైనా సర్దుకుపోవడం మంచిదే అమ్మాయి, హితో చెప్పి లోపలికి వెళ్ళింది మరియమ్మ. ప్రేమ మాట్లాడలేదు. ఉమొచ్చింది. చంద్రశేఖరం గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన బ్యాంకు వ్యవహారాలు చూడడం కోసం 4 లీవ్ తీసుకున్నాడు ప్రదీప్. ఆ రాత్రి 8 వరకు చంద్రశేఖరం గారు, ఉమా, దయానంద్, ప్రదీప్ కబుర్లతో నవ్వులతో గడిపారు. ఉమ లేచి డైనింగ్ రూంలోకి వెళ్ళింది. సరదాగా నవ్వులతో కబుర్లతో సంతోషంగా చాలా రోజుల తర్వాత భోంచేశాడు ప్రదీప్. అతను వెళుతుంటే, చిన్న, పోనీ భోజనానికి మన ఇంటికొచ్చే, హోటల్కి పోకు అంది ఉమ మాటల మధ్య. ఉమకు తాను సరిగ్గా ఇంటికి భోజనానికి వెళ్లలేదని చెప్పున్నాడు ప్రదీప్. థ్యాంక్స్, అలానే అని వెళ్ళిపోయాడు ప్రదీప్. వీడు ఓ తమాయికుడు అన్నాడు దయానంద్. ఎవరు, చిన్నానా అడిగింది ఉమ. అవును, వీడు కంపెనీ పనులు క్యాంపులంటూ తిరుగుతాడు, అది డాక్టర్ శరత్తో హాయిగా గడుపుతోంది అన్నాడు. చిచ్చి, ప్రేమ అలాంటిది కాదన్నయ్యా. గలగలానవి, పైకి ఒత్త అమాయకురాల్లా కనిపిస్తుంది కాని అది చాలా చేతులు మారింది. మనవాడికి చెప్పాను, దాన్ని పెళ్ళాడకురా అని అనుభవిస్తాడు అన్నాడు దయానంద్. నాన్నగారికి తెలీదా ఆ అమ్మాయి మంచిది కాదని? తెలుసుంటే చిన్న పెళ్లికి అంగీకరించేవారు కాదే. ఆయన చెప్పారు, వాడి కర్మ, ఏం చేస్తాం. నాన్నగారు పెంచి పెద్ద చేసి చదివించారు, మంచి సంబంధం చెయ్యాలనుకున్నారు, కానీ వాడు దాని వల్ల పడిపోయాడు. పోన్లే, చిన్న దగ్గర మాత్రం అతని భార్యని అది ఇది అనేవి సుమా నొచ్చుకుంటాడు. వాడే తెలుసుకుంటాడు నెమ్మదిగా భార్య గురించి. ఏం చేస్తాడు, పాపం బాధపడతాడు అంది. కానీ రాత్రంతా అతని గురించి ఆలోచించింది ఉమ. ప్రదీప్ తలుపు తడితే మరియమ్మ తలుపు తీసింది. తాను లోపలికొచ్చిన వెంటనే మళ్లీ తలుపులు గడియవేసి తన గదిలోకి వెళుతూ, నైట్ డ్యూటీ కని వెళ్ళింది బాబు అమ్మాయి, మంచినీళ్ళు కావాలా? వద్దులేండి, ఇవాళేనా లేక డ్యూటీ మార్చుకుందా? ప్రతిరోజు నైట్ డ్యూటీ చేస్తుందా, మీకేమన్నా తెలుసా? ఆత్రంగా ప్రశ్నించాడు ప్రదీప్. డ్యూటీ మార్చుకుందని అనుకుంటాను, రాత్రి డ్యూటీ చేస్తే ఎక్కువ జీతం వస్తుందట. నేను బయటకు వెళుతున్నాను, మీరు తలుపు వేసుకోండి అని చెబుతూ చివ్వును వెనుతిరిగాడు. ప్రేమ ఎందుకిలా చేస్తోంది? అతని అడుగులు బరువుగా చంద్రశేఖరం గారింటి వైపు సాగాయి.
దయానంద్ గది తలుపు తట్టి పిలిచాడు ప్రదీప్. రా, ఏంటిలా వచ్చావు మళ్ళీ? స్కూటర్ ఏది, నడిచొచ్చావా అని నవ్వుతూ తలుపు తీస్తూనే అడిగాడు దయానంద్. ఏంటో, నడిచే వచ్చాను, స్కూటర్ సంగతి గుర్తులేదు అన్నాడు. వచ్చి గదిలో ఓ మూలన్న సోఫాలో కూర్చుంటూ, ఓ స్కూటర్ సంగతి గుర్తులేదా, ఏం జరిగిందేమిటి? ఏం జరగలేదు కానీ నీ మంచం మీద కాస్త చోటిస్తావా? ప్రేమ ఇవ్వనందా? లేదు, ఇవాళ నైట్ డ్యూటీ చేస్తుందట ఆ మరియమ్మ, నేను ఇంట్లో ఉండబుద్ధి కాలేదు, వచ్చేశాను. రా పడుకో. తాను పడుకుని ప్రదీప్కు చోటు చూపించాడు దయానంద్. అతని పక్కన బద్ధకంగా వాలి కళ్ళు మూసుకున్నాడు ప్రదీప్. దయానంద్ కల్పించుకుని అవివి కబుర్లు చెప్పసాగాడు. మాటల మధ్య, నువ్వు ఏదన్నా ఉద్యోగం చూసుకుంటే పోలే, నీ అవసరాలకు ఎవరిని అడగకుండా డబ్బొస్తుంది అనకుండా ఉండలేకపోయాడు ప్రదీప్. నాకెందుకు ఉద్యోగం, అన్నయ్య ఇప్పట్లో రాడు, ఈ ఆస్తి అంతా నాది. అయితే అది నా చేతికి రావడానికి కొద్ది రోజులు పట్టచ్చు, మనసులో ఉంచుకో, ఈ మాట బయట అనకు. ప్రదీప్ మనసు చివుక్కుమంది, అయినా ఏమీ అనలేదు, మౌనంగా ఉండిపోయాడు. 4-5 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి. చిన్న, నీ భార్యని ఏమన్నా కనిపెడుతున్నావా అడిగాడు దయానంద్. చూడు, బోరు కొట్టక పడుకో అన్నాడు ప్రదీప్. అసలే అభిప్రాయ భేదాలతో మనశ్శాంతి పోయి తను బాధపడుతుంటే మరో 2 పుల్లలు వేసి మంట ఎగదోస్తాడు కాబోలేతను అనే భయంతో. ఇప్పుడు బోర్లానే ఉంటుంది కానీ నువ్వే తెలుసుకుంటావు క్రమంగా. శరత్తో మహా క్లోజ్గా తిరుగుతోంది నీ భార్య, ఇప్పుడే జాగ్రత్త పడు, చేయి దాటిపోయాక చేసేదేమీ ఉండదు, తలంచుకోవాల్సి వస్తుంది హెచ్చరింపుగా అన్నాడు దయానంద్. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది, ఏవో విషబీజాలు నా హృదయంలో నాటాలని చూడకు, ప్రేమంటే నీకెందుకో జలసి అన్నాడు చిరాగ్గా ప్రదీప్. కావలసిన వాడవని హెచ్చరించాను, నాకేం కావాలో, నీ జీవితం ఎలా కాలినా శరత్కి నీ భార్యకి సంబంధం ఉంది. ఏం చూసావు నువ్వు? అతని మాట పూర్తి కాకముందే అసహనంగా ప్రశ్నించాడు ప్రదీప్. చూడక్కర్లేదు, బుర్రన్నవాడు మనుషుల్ని చదవగలడు, నైట్ డ్యూటీకి ఎందుకు తయారైందనుకున్నావు? శరత్ నైట్ డ్యూటీ చేస్తాడు, రాత్రి హాస్పిటల్లోనే ఉంటాడు. మహమ్మద్ ముభావంగా తటస్థంగా తన హద్దుల్లో గిరిగీసుకుని మసిలే మనిషి, అతని దగ్గర డ్యూటీ నీ భార్యకి బోరుగా ఉంటుంది, శరత్ దగ్గరైతే హుషారుగా ఉంటుంది. పోనీ ఆలోచించు, నీ భార్యని నేనేదో అనేస్తున్నానని ఆవేశపడిపోక. పగలంతా నువ్వు ఇంటి దగ్గర ఉండవు, సాయంత్రం ఇంటికి వెళతావు, నువ్వు వెళ్లేసరికి ఆమె డ్యూటీకి పోతుంది, నువ్వు ఆమె కలిసి బ్రతికేదెప్పుడు? మధ్య నాకేం గాని మహాపతివ్రతలా ఫూజులు కొట్టేది, ఇప్పుడు ఆ శరత్తో ఎలా తిరుగుతోంది అని. దయానంద్ ప్లీజ్, ఆమెని నేను తాలికట్టి తెచ్చుకున్న భార్య అని, ఆమెను నా ఎదుట అలా అండం బాగుండదనైనా ఊరుకో. నువ్వు చెప్పింది నిజం కావచ్చు, నీకు నా మీద అభిమానం, నా దగ్గర చనువు ఉండొచ్చు, నన్ను మందలించే అధికారం ఉండొచ్చు, కానీ ఇటుపైన ఒక్క మాట కూడా, ఆమెను నువ్వు నిందించడం నేను సహించలేను, ఇంకేమీ నాకు చెప్పడానికి ప్రయత్నించుకో. ఖచ్చితంగా చెప్పి కళ్ళు మూసుకున్నాడు ప్రదీప్. దీర్ఘమైన నిట్టూర్పు బయలువెడింది దయానంద్ నుంచి. తర్వాత ఎవరూ మాట్లాడలేదు. కొంచెంసేపు గడిచేదాకా ఎవరికి నిద్రపట్టలేదు. ఉదయం మొహం కడిగి కాఫీ తాగడానికి డైనింగ్ రూంలోకి వెళ్లిన ప్రదీప్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి తెల్లవారేసరికి తయారయ్యావు, రాత్రింటికి పోలే అడిగింది ఉమ చిన్నగా నవ్వుతూ. లేదు, వెళ్ళొచ్చాను, ప్రేమ నైట్ డ్యూటీకి వెళ్ళిందట, అత్తగారు ఒక్కతే ఉంది ఇంట్లో, వచ్చి దయానంద్ గదిలో నిద్రపోయాను, కాఫీ ఇస్తావా? కూర్చో అని 2 కప్పులు కాఫీ తెచ్చి అతనికి ఒక కప్పిచ్చి తనొక కప్పు తీసుకుని కాఫీ సిప్ చేస్తూ, చిన్న నీ జీతం చాలదు, ఇంకా ఆమె చేత ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు అడిగింది ఉమ. చెయ్యి, పిల్లలు పుడితే ఎలానూ వీలు కాదు, ఈ లోపల వచ్చే డబ్బు ఎందుకు వదులుకోవాలి అని నవ్వేశాడు ప్రదీప్. అతని ముఖంలోకి లోతుగా పరిశీలనగా చూసింది ఉమ. ఇదివరకటి కన్నా చిక్కి నల్లబడ్డాడు, కనులు ఆలోచించి అలసినట్లున్నాయి. వెళతాను, నాన్నగారు బ్యాంకు పనులేవో ఉన్నాయన్నారు, మళ్లీ వస్తాను ఇంటికి వెళ్ళి ఉమతో చెప్పి బయలుదేరాడు ప్రదీప్.